హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటిల్లు ప్యూర్ వెజ్. ఈరోజు మనం వేడిని తగ్గించి శక్తినిచ్చే సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాం. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఈ పాయసాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒకప్పుడు సగ్గుబియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడుక్కుని మంచినీళ్ళు పోసుకుని ఇలా నానపెట్టుకోవాలన్నమాట. ఒక గంట ముందు నానపెట్టేసుకుంటే ఇదిగో ఇలా నాని చక్కగా ఉబ్బి ఉంటాయి. స్టవ్ మీద బాండి పెట్టుకుని దాంట్లో ఒక అర లీటర్ పాలు పోసుకుని మరిగించుకోవాలి. మనం పాలు ఇలా ముందుగా మరిగించేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇదిగోండి పొంగిపోయాయి కదా పాలు. ఇప్పుడు వీటిని తీసుకుని మనం పక్కన పెట్టేసుకుందాం. మరో వాండి పెట్టుకుని దాంట్లో ఒక 3 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇందులో మనం కొద్దిగా జీడిపప్పులను వేసుకుందాం. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులోనే కిస్మిస్లను కూడా వేసి వేసేసుకోవచ్చు. ఇదిగోండి ఇలా కిస్మిస్లు కూడా కలిపి వేసేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిపోయిన తర్వాత వీటిని మనం విడిగా తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మిగిలిన నేతిలోనే మనం నానపెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి ఉడికించేసుకోవాలి. ఇలా ఉడికించేసుకోవడం మూలంగా అవి ముద్ద కట్టకుండా మనకి వీలుగా దేనికది విడివిడిగా ఉడుకుతాయన్నమాట. మనం నానపెట్టుకున్న కప్పుతోటే ఒకప్పుడు నీళ్ళలో నానపెట్టాం కదా, మరో 2 కప్పులు నీళ్లు కూడా పోసుకుని ఇగో ఇలా ఉడికించుకోవాలి పలచగా. మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు పంచదారను తీసుకోవాలి దీనికి. ఇప్పుడు ఈ పంచదార సగ్గుబియ్యం కలిసి పాకం వచ్చే వరకు కొంచెం ఉడికించాలి. మా వంటలు మీకు నచ్చుతున్నట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మా నోటిఫికేషన్స్ వెంటనే మీకు వస్తాయి. ఇదిగోండి ఇలా దగ్గరగా ఉడికిపోయింది కదా, కానీ దేనికి అది అంటుకోకుండా ముద్దయిపోకుండా విడివిడిగానే ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ ఇలాచీ పొడిని వేసుకుని కలుపుకోవాలి. అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందాక మరిగించి పక్కన పెట్టుకున్న పాలని ఇప్పుడు ఇందులో పోసేసుకుందాం. మనం సగ్గుబియ్యం వేసిన దగ్గర నుంచి ఈ ప్రాసెస్ అంతా పొయ్యి సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి. హైలో పెట్టకూడదు, హైలో పెట్టుకుంటే మాడిపోతుంది, టేస్ట్ మారిపోతుంది అన్నమాట. సిమ్లో పెట్టుకు చేసుకుంటే బాగా ఉడుకుతుంది. ఇదిగోండి ఇలా పాలన్నీ మొత్తం ఇందులో బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకుని జీడిపప్పు కిస్మిస్లను కూడా వేసేసుకుని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఇదిగోండి సగ్గుబియ్యం చూసారా తెల్లగా ఎలా ఉడికిపోయాయో, ఇలా ఉడకాలి. ఇప్పుడు మొత్తాన్ని స్టవ్ కట్టేద్దాం. ఇదిగోండి సర్వింగ్ బౌల్లోకి తీసేసాం కదా. ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అన్ని వయసుల వాళ్ళు తాగొచ్చు అన్నమాట. ఒంట్లో వేడిని తగ్గిస్తుంది, తక్షణమే శక్తిని కూడా ఇస్తుంది. మా వంట మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.